హలో ఫ్రెండ్స్, హర్షిత్ ఘోషి డైరెక్షన్లో శ్రీ విష్ణు మెయిన్ లీడ్గా నటించిన స్వాగ్ మూవీ ఎలా ఉంది? ఫైనల్ వార్డ్ చెప్పమంటే నాకైతే జస్ట్ ఓకే ఓకే మూవీగా అనిపించింది భయ్య. డైరెక్టర్ అయితే బాగా కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. మీకు ఇంకా అర్థం ఎలా చెప్పాలంటే భయ్య, మీరు ఒక హోటల్కి చికెన్ బిర్యానీ కావాలని ఆర్డర్ చేశారు. హోటల్ వాడు చికెన్ బిర్యానీ పంపించకుండా వెజ్ బిర్యానీ పంపించి లోపల సేవ్ ది ఎనిమల్స్ అని ట్యాగ్ లైన్ పెడితే మీకు ఎలా ఉంటుంది భయ్య? అలాగే ఈ మూవీ కూడా నాకు అనిపించింది. మనమేమో ఏదో కామెడీ సినిమా చూస్తామనే విధంగా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే ఈయనేమో కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లేతో అలాగే మెసేజ్లు ఇచ్చేస్తాడు, సెంటిమెంట్ పండించేస్తాడు మన డైరెక్టర్. అసలు రాజరాజ చోరా తీసిన డైరెక్టర్ అయినా అని నాకైతే అనిపించింది. ఆ మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది భయ్య. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ మూవీకి ఎంత రేటింగో కూడా తెలుసుకుందాం. ప్లాట్ ఏంటంటే, మన హీరో ఎస్ఐ రిటైర్ అయిపోతూ ఉంటాడు. మనోడికైతే రిటైర్మెంట్ డబ్బు రావాల్సింది రానివ్వకుండా ఒకరైతే అడ్డుపడతారు. మరి మనోడి దగ్గర డబ్బు లేకపోవడం వల్ల చాలా నిరాశతో ఉంటాడు. అయితే అప్పుడే ఒక లెటర్ అందుతుంది. అదేమిటంటే, నువ్వు స్నేహనిక వంశానికి చెందినవాడివి, నీకు పెద్ద నిధి అనేది ఉంది ఆ వంశానికి సంబంధించి. ఆ నిధి పొందుకున్నావంటే నువ్వు ఇంకా కోటీశ్వరుడు అయిపోవచ్చు అనే విధంగా వస్తుంది ఒక లెటర్. మరి ఆ లెటర్ను పట్టుకుని మనవుడైతే వంశవృక్షం నిలయం దగ్గరికి వెళ్తాడు. ఇక అదే టైంలో రీతు వర్మ కూడా ఇటువంటి లెటర్ ఒకటి పట్టుకుని వస్తుంది. ఇక వీళ్ళిద్దరికి సంబంధించి 500 సంవత్సరాల క్రితం ఒక కథ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింకులేంటి, బొక్కలేంటి, లెక్కలేంటి, అవన్నీ కూడా మీరు మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట. ఇంకేమైనా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇక ఫస్ట్ అప్ అయితే ఈ మూవీ చాలా సాదాసీదాగా నడుస్తూ ఉంటుంది భయ్య. కొంచెం ల్యాగీగా అనిపించినా సరే కామెడీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్నో క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి, కానీ మనకైతే కథ అర్థం అవ్వదు, కన్ఫ్యూజన్లో ఉంటామన్నమాట. ఓన్లీ సెకండ్ హాఫ్లో బాగా క్లియరెన్స్ చేస్తాడు మన డైరెక్టర్ అనుకునే లోపే కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లేట్తో ఆడియన్స్ని అల్లాడించేయడం వల్ల టోటల్గా అయితే మూవీ మనకి ఓకే ఓకేగా అనిపిస్తుంది అన్నమాట. మరి ఇదే కాన్సెప్ట్తో తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. మరి డైరెక్టర్ అయితే డేరింగ్ స్టెప్ అని చెప్పవచ్చు, మెచ్చుకోవచ్చు. ఆ కథాంశం బాగుంది, కానీ ఆ స్క్రీన్ ప్లేలో మనకి చూపించే విధానం, ఆ ట్విస్ట్లు రివీల్ చేసే విధానం, అవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేసి ఆడియన్స్ని విపరీతంగా మెసేజ్లు ఇచ్చేసి కొంచెం టార్చర్ పెడతాడు అన్నమాట. మరి ఇదే తరహాలో నాగార్జున మనం ఉంటుంది. అదైతే చాలా అద్భుతంగా ఉంటుంది మూవీ. ఇక యాక్టర్ల యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే భయ్య, శ్రీ విష్ణు మాత్రం అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఇక డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నాడని చెప్పవచ్చు భయ్య. మనోడు ఒక 5 క్యారెక్టర్లు వేస్తాడు. ఒక క్యారెక్టర్ అయితే ఇన్విజిబుల్ క్యారెక్టర్ అనమాట, అంటే ట్రైలర్లో మనకు చూపించలేదు. ఆ క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తే స్పాయిలర్ అవుతుందని చెప్పట్లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రీతు వర్మ క్యారెక్టర్ కూడా బాగానే చేసింది. అయితే ఆమెను ఎక్కువ యాడ్స్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం కథకి అనుగుణంగా ఆమెని యాడ్ చేసుకోలేకపోతూ ఉంటాం మనం సినిమాలో. ఇక మేరా జాస్మిన్ చాలా బాగా కనిపించింది చాలా క్రితం. ఇక రవి బాబు, సునీలు, గెటప్ సీను వీళ్ళందరూ వాళ్ళ పరిధి మేర నటించారు. ఇక మ్యూజిక్ అయితే బాగుంది భయ్య. ఎవరో సాగర్ మ్యూజిక్ చాలా అద్భుతంగా కొట్టాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక దీక్ష అనే హీరోయిన్ ఉంటుంది భయ్య, జాంబిరెడ్డిలో చేసింది. ఆ హీరోయిన్ కూడా బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ గ్లామరస్గా కనిపించింది. ఇక ఫైనల్గా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, నేనైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన దానికి, ఆయన చూపించిన దానికి కొంచెం నిరుత్సాహపడ్డాను. ఓవరాల్గా ఎంచుకున్న కథాంశం బాగుంది, కానీ ఆయన తిప్పిన తీరు, ట్విస్ట్లు, ఆ మెసేజ్, అది ఇవన్నీ మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది అన్నమాట. ఈయనైతే అంతకుముందు రాజు చోరా తీశాడు శ్రీ విష్ణుతోటే, అదైతే అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి. మరి ఈ మూవీ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, లేదంటే ఓటీటీలో ఖచ్చితంగా చూడొచ్చు. అదనమాట మ్యాటర్. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. మరి మీరు కానీ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్యా.